ట్రెండ్ ఫాలో కాను, ట్రెండ్ సెట్ చేస్తా అన్న తన సినిమాలోని డైలాగ్స్ ను అచ్చుగుద్దినట్టు అమలు చేస్తున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. రోడ్డుపైనే ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల సమస్యలు పరిష్కరిస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి బాధ్యతలు తీసుకున్నది మొదలు పాలనను పరుగులు పెట్టిస్తున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. గంటల తరబడి శాఖపరమైన వరుస రివ్యూలు చేస్తూ శాఖలపై పట్టు సాధిస్తున్నారు. తొలి అసెంబ్లీ సెషన్స్ ముగించుకుని తిరిగి మంగళగిరిలోని పార్టీ ఆఫీస్ కి చేరుకున్న సందర్భంలో వివిధ ప్రాంతాల నుండి తమ బాధలు చెప్పుకునేందుకు వచ్చిన వారిని చూశారు డిప్యూటీ సీఎం పవన్. వెంటనే అక్కడికక్కడే కాన్వాయ్ ఆపేసి ఆఫీస్ ముందు కుర్చీలు వేసుకుని బాధితులతో మాట్లాడారు. వారి సమస్యలు విని బాధితుల నుండి అర్జీలు తీసుకున్నారు. కొన్ని అర్జీలకు సంబంధించి అప్పటికప్పుడు అధికారులతో ఫోన్ లో మాట్లాడారు. మరికొన్ని అర్జీలపై సంతకాలు చేసి ప్రతి ఒక్కరి సమస్యలు పరిష్కరిస్తామని ఇచ్చారు. కుర్చీలోంచి దిగి దివ్యాంగుల సమస్యలు విని పరిష్కారం దిశగా చర్యలు తీసుకున్నారు పవన్ కళ్యాణ్. పవన్ స్పందనపై సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. అయితే బాధ్యతలు తీసుకున్నది మొదలు గ్రామీణాభివృద్ధి శాఖల హెచ్ఓడీలతో, తర్వాత అటవీ శాఖ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు పవన్ కళ్యాణ్. తనకు కేటాయించిన శాఖల్లో అంశాల వారీగా అధికారుల నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిధుల వినియోగం, సోషల్ ఆడిట్ నిర్వహణపై చర్చించారు. అలాగే సీజనల్ వ్యాధుల కట్టడిపై సమీక్ష నిర్వహించారు డిప్యూటీ సీఎం. సీజనల్ వ్యాధులపై సమీక్షలో అధికారులను వరుస ప్రశ్నలతో డిప్యూటీ సీఎం ఉక్కిరిబిక్కిరి చేశారు.